ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మార్చి 21 ఎడారిలో సెలయేర్లు వాక్య ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9:29 నీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. ధ్యానం చేసుకుందాం. ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే. ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవునిని చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుణ్ణి చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి. మనము ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతజ్ఞత కృత్యులమైనట్టు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమైనట్టు భావన కలగాలి. మనం ప్రార్థిస్తున్నది మనకి ఇంకా అనుగ్రహింపబడే సమయం రాకముందే దానిని పొంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నంత భావన కలగాలి. అడిగిన దానిని నిస్సందేహంగా పొందేమన్న గట్టి నమ్మిక స్థిరపడాలి. ఈ ప్రపంచం అనిశ్చితము, అచంచలమైనది. దైవ వాక్కుకి అయితే మార్పు లేదు. ఈ ప్రపంచమైతే అనిశ్చితం, చంచలమైనది. దేవుని వాక్యమైతే మార్పు లేనిది. నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుపడలేదు. నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది ఆ నిలకడ మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుపడలేదు. దీన్ని మనసులో పెట్టుకుందాం. ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ తరువాతే మన నమ్మిక చొప్పున మనకి ఇస్తాడు. ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ఇంకేం ఆధారాలు అక్కర్లేదు దేవుని నమ్మేదానికి. ఈ వరం ఇచ్చానంటూ వచ్చిందాయన అమోఘ వాక్కు. కవిత్వం చదువుతున్నాను. ఈ వరం ఇచ్చానంటూ వచ్చిందాయన అమోఘ వాక్కు. హెబ్రీ 13:5 మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు. మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు. కొరింథీయులకు రాసిన 2:1-20 పెంతుకోస్తు కాలంలో ప్రార్థన బ్యాంకు చెక్కు లాంటిది ప్రార్థన. దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను. Adikandam 1:9 ప్రియ దేవుని బిడ్డలారా, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎంతగా నమ్ముతామో, మనం ప్రార్థిస్తున్నది పొందుకున్నామన్నంత ఆనందంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువులో మనం ముందుకు కొనసాగాలి. దేవుని వాక్యం నమ్మదగినది, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పిల్లరా ఆ మాటలు మనల్ని నమ్మడానికి ఏ సాక్ష్యాధారం లేకుండానే ప్రేరేపిస్తాడు. వాటిని మనం నమ్మగలుగుతాం. అయితే మన నమ్మిక చొప్పున దేవుడు మనకిస్తాడు. ఆయనే వాగ్దానం చేశాడు, తప్పక ఇస్తాడు. పెంతుకోస్తు కాలం అంటే ఆత్మ దిగి వచ్చిన ప్రతిసారి మనం చేసేటటువంటి ప్రార్థన బ్యాంకు చెక్కు లాంటిది. అంటే ఆత్మతో చేసేటటువంటి ప్రార్థన బ్యాంకు చెక్కు లాంటిది. దీన్ని మనం బ్యాంకులో ఇచ్చి, పరలోకపు బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు. ఆయన అవును ఆమేన్ అని పలికితే చాలు,
ఆ ప్రకారం అయినట్లుగా భూమి ఆకాశాలు సృష్టించబడినట్లుగా మన జీవితంలో కూడా మనకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి తప్పక విడుదల పొందగలం. కనుక ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మచేత నింపబడి ప్రార్థన చేద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడిటి మాటలు మన అందరి వినికిడిలో దీవించి ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.